ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శతకం 26వ పద్యం శుభ్రమగుపాంచజన్యం అబ్రంకషమగుచుబ్రోవ నాహవభూమిన్ విభ్రమలగుదనుజసుత గర్భంగుల పగులజేయుఘనుడవు కృష్ణ పగులజేయుఘనుడవు కృష్ణ. దీని భావము, ఘనకీర్తి గల కృష్ణ, యుద్ధభూమిలో నీవు పూరించిన పాంచజన్య శంఖారావము ఆకాశము వరకు వ్యాపించి భీకర ధ్వని చేయగా ఆ ధ్వనికి త్రుళ్ళిపడిన రాక్షస స్త్రీల గర్భములు బ్రద్దలయ్యను కదా, నీవెంత ఘనుడవు కృష్ణ. 27వ పద్యము జయమును విజయునకీయవే హయములములు కోలమోపి జయమును విజయునకీయవే హయములములు కోలమోపి యదలించి మహారయమున రొప్పవెతేరున భయమునరిపు సేన విరిగి పారగ కృష్ణ విరిగి పారగ కృష్ణ. దీని భావము, ఓ కృష్ణ, కౌరవసేన నీ సారథ్యమును చూసి భయపడి పారిపోయేటట్లు నీవు అర్జునునికి రథసారథివై అత్యంత వేగముతో రథమును తోలి విజయము సిద్ధించునట్లు సహాయపడితివి కదా. 28వ పద్యము దుర్జనలౌలగు నృపసంగము దుర్జనౌలగు నృపసంగము నిర్జింపగదలచి నువ్వు నిఖిలాధారా దుర్జనులను వదింపను నర్జునకు నీవు పారదైతివి కృష్ణ అర్జునకు నీవు పారదైతివి కృష్ణ. దీని భావము, సమస్త లోకములకు ఆధారభూతుడవైన ఓ కృష్ణ, దుర్జనులైన దుర్మార్గ రాజ సమూహములను నిర్మూలించుటకై సన్మార్గుడైన అర్జునునకు నీవు సారథివైనావు. 29వ పద్యము శక్రసుతుకాచు కొరకై శక్రసుతుగాచు కొరకై చక్రము చేపట్టి భీష్మజంపగజనుని చక్రము చేపట్టి భీష్మజంపగజనుని విక్రమమేమని పొగుడుదు శక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణ సర్వలోకనాయక కృష్ణ. దీని భావము, ఓ కృష్ణ, కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుని దాటికి ఆగలేక అర్జునుడు భీతిల్లు సమయములో నీవు చక్రమును చేతధరించి భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువుమర్జునా అని నీవు చూపిన పరాక్రమమును వర్ణించం మేము ఎంతటి వారము. 30వ పద్యము దివిజేంద్రసుతుని చంపియు దివిజేంద్రసుతుని చంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై దివిజేంద్రసుతుని గాచియు రవిసుతు బరి మార్చి తౌర రణమున కృష్ణ రణమున కృష్ణ. దీని భావము, ఓ కృష్ణ, నీ గొప్పతనమును ఏమని పొగడగలను, ఎంతని పొగడగలను. రామావతారంలో ఇంద్రుని సుతుడు వాలిని చంపి సూర్యుని సుతుడైన సుగ్రీవుని రక్షించినావు. ఇప్పుడు కృష్ణావతారంలో సూర్యుని సుతుడైన కర్ణుని చంపించి ఇంద్రుని సుతుడైన అర్జునుని కాపాడినావు. ఇది ఎంత ఆశ్చర్యకరము కృష్ణ. ఈ సూక్ష్మమును గ్రహించుటకు మేము ఎంతవారము తండ్రి. సశేషం.